బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో పోటీ చేద్దాం నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తా సీఎం పదవికి రాజీనామా చేసి రేవంత్ కూడా పోటీ చేయాలి మల్కాజ్గిరిలో తేల్చుకుందాం అని చెప్పి కేటీఆర్ కామెంట్ చేశారు రాబోయే జనరల్ ఎలక్షన్ లో మల్కాజ్గిరి ఒక హాట్ సీట్ గా మారిపోతోంది అందుకు ఊతమిచ్చేలాగా కేటీఆర్ చేసిన ఈ కామెంట్ ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు రేపుతోంది సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ స్ట్రైట్ గా సవాల్ విసిరారు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో నువ్వు నేను పోటీ చేద్దాం ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేసి పోటీ చేస్తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రేవంత్ పోటీకి రావాలి మల్కాజ్గిరిలో తేల్చుకుందాం అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు మీ సిట్టింగ్ సీట్ మల్కాజ్గిరిలోనే పైగా మీరు అక్కడ డిఫెండింగ్ ఎంపీ కాబట్టి అక్కడే తేల్చుకుందాం సేఫ్ గేమ్ వద్దు డైరెక్ట్ గా ఫైట్ చేద్దాం అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ చేసిన సవాల్ ని మనం చూస్తున్నాం మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో ఇద్దరం పోటీ చేద్దాం దమ్ముంటే రాంటూ సవాల్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ కి కేటీఆర్ ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసి పోటీ చేస్తారని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రేవంత్ కూడా పోటీ చేయాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు మల్కాజ్గిరిలోనే నువ్వానైనా తేల్చుకుందాం రా అంటున్నారు కేటీఆర్ మీ సిట్టింగ్ సీట్ మల్కాజ్గిరిలోనే నువ్వో నేను తేల్చుకుందాం సేఫ్ గేమ్ వద్దు డైరెక్ట్ ఫైటే చేద్దాం అంటూ సవాల్ చేశారు కేటీఆర్ రైట్ కేటీఆర్ విసిరిన ఈ సవాల్ కి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా రెస్పాండ్ అవుతారనేది మరికొద్ది సేపట్లో డీటెయిల్డ్ గా మనం చూడబోతున్నాం రెండు రోజుల క్రితం చేవెళ్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క సీటు గెలిచి చూపించండి అని సవాల్ విసిరిన విషయం మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో కేటీఆర్ ఇప్పుడు దానికి బదులుగా ప్రతిగా మరొక సవాల్ విసిరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక్క సీటు విషయం పక్కన పెడదాము నువ్వున్న ఒక్క సీట్లోనే పోటీ చేద్దాము నేను రాజీనామా చేసి వస్తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేసి రావాలి మల్కాజ్గిరిలోనే ఎంపీగా ఉన్న ఆ మల్కాజ్గిరిలోనే తేల్చుకుందాం ఈ ముసుగులో గుద్దులాట వద్దు డైరెక్ట్ గా ఫైట్ చేద్దాము సేఫ్ గేమ్ వద్దు అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు